విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గంలో జ్యోతిరావు పూలే ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు దేవర ఈశ్వరరావు కోరారు. గురువారం జ్యోతిరావు పూలే జయంతి పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం పోరాటం చేశారని గుర్తు చేశారు. మండల పార్టీ అధ్యక్షుడు ఆరిశెట్టి ఏడుకొండలు, దేవర లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. అట్టడుగు వర్గాల నిర్మాణం కోసం, కుల వివక్షతను నిర్మూలించడం కోసం కొన్ని వర్ణాలు అగర్కులాలు చేసినటువంటి దాడులను ఖండిస్తూ సమాజ స్థాపన కోసం జ్యోతిరావు పూలే ఎంతో ప్రయోగాలు చేసి ఈరోజు ఆయన ప్రతి ఒక్క మనసులో కూడా చెరగని ముద్రగా ఉండిపోయారు. జ్యోతిరావు పూలే బీసీలకే రాజ్యాధికారం, అసంఖ్యాతులైనటువంటి బీసీలు ఏ విధమైనటువంటి వివక్షకు గురి అవ్వకుండా వారు రాజ్యాధికారం చేపడితే ఏ విధంగా సమాజాన్ని నిర్మించుకోవాలి, అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి కులాలను ఏ విధంగా అర్థం చేసుకోవాలి, వాళ్ళు ఏ విధంగా సుపరిపాలన వాళ్ళకి అందించాలి అనే విషయాన్ని స్పష్టంగా ఆయన చరిత్రలో చెప్పి ఆయన ఉద్యమాల్లో ప్రతి ఒక్కరి నుంచి ఈరోజు ఈ దేశానికి ఆయన స్ఫూర్తిగా నిలిచారు. మహాత్ముని సేవలు మనం అందుకున్నాం, ఆయన మనం ఎప్పుడూ స్మరించుకోవాలి. అటువంటి మహానుభావులు ఉన్నందువల్లే ఈరోజు భారతదేశం కలకలాడుతుందని బీసీలకు ప్రత్యేకంగా ప్రభుత్వాలు కూడా మంచి అధికారాలు ఇస్తున్నట్లు ఆయన ఇచ్చినటువంటి సూచనల వల్ల, ఆయన చేసినటువంటి పోరాటాల వల్ల ఈరోజు బీసీలు అందరూ కూడా నాయకత్వం వహించి దేశ పరిపాలనలో భాగస్వాములు అయి ఉన్నారని తెలియజేసుకుంటూ భవిష్యత్తులో మనం కూడా ఆయన తాలూకా మహాత్మా జ్యోతిరావు పూలే ఇచ్చిన సూచనలు పాటించి అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి ఏ కులమైనైతే ఏ కులాలకు చెందిన వారైనప్పటికీ కూడా వారిని ఆదుకోవడం